చూసారండి, అంతా మొత్తం ఫారెస్ట్ పైనకి బ్యాంబో ట్రీ ఇవి ఎంత పెద్ద ఉన్నాయి కనిపిస్తుంది కదా. బ్యాంబో ట్రీ చాలా పెద్ద ఉన్నాయి. అంతా చూసుకోరు కదా అండి, అంతా పోడు వ్యవసాయం అయితే ఇట్లా చేస్తున్నారు కనిపిస్తుంది. అదంతా లాస్ట్ వరకు అయితే ఇదంతా ఫారెస్ట్ అటు అంత జంగలే కనిపిస్తుంది అండి. అంతా గోండి విలేజ్ కదా వచ్చిన టీం కనిపిస్తుందిగా. ఇది అన్నట్లు ఎంత బాగుంది చూడు, సూపర్ ఉందిగా, ఎక్సలెంట్ ఉంది. సాయంత్రం పూట గోండి విలేజ్కి అయితే రావడం జరిగింది మనం వైశాఖ అన్నట్లు. వాగు ఇప్పుడు నేను వచ్చుకో వచ్చేటప్పుడు ఒక వాగా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? గంటలు అటు దేవుడు ఉంది లోపల నుంచి వస్తుంది అక్కడికి వెళ్ళే. అంటే అది వర్షాకాలం ఎట్లా ఫుల్ వస్తుందా? ఫుల్ వస్తుంది. కానీ మీకు అది వర్షాకాలం రోడ్ అయితే దాటరాదు అసలు, ఇబ్బంది అవుతుంది. పైప్ వేసిరు కదా, పోతాయి పైపు పోతాయి కదా, వర్షంకు వెళ్ళిపోతాయేమో. కానీ మరి ఫుల్ వర్షం వస్తే ఎట్లా, మరి మళ్ళా అది వర్షం దిక్తుంది కదా నీళ్ళు, వరద తగ్గినప్పుడు పోతారా మీకు? ఒకసారి కంటిన్యూ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది కదా మీకు. అది నేను చూసిన ఒకటే పైప్ ఉన్నది, ఆ పైప్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే నీళ్ళు పోతాయి కిందికి వెళ్ళి, పైప్ మీకు వెళ్ళొస్తాయి. తక్కువ నీళ్ళు ఉంటే పోవచ్చు. ఓకే ఓకే. మొత్తం ఏడు ఏడు కుటుంబాలు అయితే ఇక్కడ నివాసం చేస్తున్నాయండి గోండిలో. చూద్దాము విలేజ్ లోపలికి వెళ్ళేసి ఇట్లా ఇక్కడ ఎట్లా ఉన్నది ఏంటి అనేది అవన్నీ విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా రండి. మరి ఇది అండి విలేజ్ వ్యూ అయితే ఇట్లా బాగుంది, సూపర్ ఉంది. సాయంత్రం పూట ఎక్సలెంట్ ఉంది, చూస్తారు కదండి అది సంగతి అన్నట్లు. ఒక ఐదు కుటుంబాలే, ప్రశాంతంగా ఉందండి. అయితే ఒక సిటీకి అలవాటు అయిన వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండాలంటే చాలా అట్మాస్ఫియర్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే చాలా ఎంజాయ్ చేస్తారు కనిపిస్తుంది కదా. చల్లటి వాతావరణము, మంచి గాలి, ఎలాంటి ఎయిర్ పొల్యూషన్ లేకుండా. రండి చూద్దాం రండి. దా బ్రదర్ ఇట్లనైతే వీళ్ళు చూస్తారు కదా, దడి అయితే ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఒక్క గ్రామానికి అయితే ఇట్లా దడి ఉంటుందండి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏమన్నా ఇక జంతువులు కానీ పందులు విందులు రాకుండా ఎల్లోపడికైతే మళ్ళీ ఇక్కడున్న మన ఆవులు బీవులు కూడా వాళ్ళు వేసిన చేనులకు పోకుండా ఇట్లా దడిని అయితే ఏర్పాటు చేసుకుంటారు అంతే కదా. అంతే అంతే. బయట పండుకుంటారు ఏంటి ఇట్లా మచ్చరిదన కట్టుకున్నారు చూస్తున్నారు కదా. కానీ ఇక్కడ మరి ఏం అలాంటి జంతువులకు బింతులు ఏమి ఇబ్బంది లేవు కదా, బయట పంటారు కదా, ఏమి ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు ఆ సంగతి అండి. చూసురా ఎంత మంచిగా ఉన్నది ఇల్లు అయితే, మట్టితోటి మంచిగా మేగేసి ఇట్లా మంచి గట్టి కూన పైన ఎక్సలెంట్ ఉందండి. మళ్ళీ ఇది చూడండి, ఈ మన గోడ మీద మంచి ముగ్గులు వేసిరు ఎవరో కానీ ఇంట్లో ఉండే వాళ్ళ ఆడవాళ్ళు అయితే చాలా ముగ్గులు వేసి అలంకరించిరు ఇల్లుని అయితే కనిపిస్తుంది అండి అది సంగతి. అట్లా చిన్న మేకలు ఉన్నట్లున్నాయి, ఇంకా మేకలు రాలేనట్లున్నాయి. సాయంత్రం అయింది, మేకలు అదైతే ఈ కొట్టం ఇట్లుంది కనిపిస్తుంది, చిన్న మేకలు అయితే ఉన్నాయి. ఇట్లనైతే ఏర్పాటు చేసుకున్న సపరేట్ మంచి మేకల కుట్టం అన్నట్లు అంతేగానే, ఇది మేకల కుట్టం కదా, మేకల కుట్టం. ఇది మంచి ఏర్పాటు చేసుకున్నారు, ఇంకా రాలేవు. సాయంత్రం అయిందంటే అన్ని మేకలు వస్తాయి అన్నట్లు అది సంగతి అన్నట్లు. చూద్దాం రాణి ఎంత అలంకరణ సూపర్ ఉందండి. ఇల్లు అయితే చాలా సూపర్ ఉన్నాయి, నాకు బాగా నచ్చింది ఇల్లు. మళ్ళీ ఈ ఇంటి వెనకాలనైతే ఇంటి వెనకాల వంట చేసుకోవడానికి ఇట్లా మంచి ఏర్పాటు చేసుకుని మళ్ళీ చుట్టుపక్కల ఇట్లా ప్రహరీ గోడని అయితే మన బ్యాంబూతోటి వెదురు బొంగుతో ఇట్లా చేసుకున్నారు మంచిగా అయితే, ఇట్లా పెరడ్లాగా నిమ్మ చెట్లు అట్లాంటి అయితే మంచిగా పెట్టుకున్నారు చూస్తున్నారు కదా. బయటనైతే మంచి వాతావరణం అయితే, బ్యాక్ సైడ్ అంతా ఫారెస్టే, చల్లటి వాతావరణం మంచి, అన్నిటికీ ప్రశాంతంగా ఉంటుంది దారి అది సంగతి అన్నట్లు. చూడండి ఈ మట్టి అయితే ఎంత మంచిగా వేసుకోరు, మన చిత్రపటం అయితే మంచి వేసారు మన దేవుడికి సంబంధించింది చూస్తారు కదండి. ఇట్లనైతే మంచి తడకనైతే ఇట్లా వేసుకున్నారు చూస్తుంది, తడకొద్దటి డోర్ వేసుకున్నారు. మళ్ళీ కింద కూడా మంచి మట్టిని అయితే ఇట్లా మంచి మేగిరండి కనిపిస్తుంది కదా, ఇదంతా మట్టిని మేగిరు ఆ సంగతి అన్నట్లు. చాలా సూపర్ ఉందండి. మళ్ళీ లోపల కూడా ఇంట్లో కూడా ఎక్సలెంట్ చేసుకున్నారు మంచిగా, ముగ్గులతోటి అయితే మంచి అలంకారం అయితే చేసింది అది సంగతి అన్నట్లు. చూస్తారు కదా బ్యాక్ సైడు పెరడు అన్నట్లు చూస్తారు కదా. ఇది మనం బయట ఇందాక పెట్టినా కదా వంట చేసుకోండి, చాలా బయట వంట చేసుకుంటున్నట్లు. ఇది ఇప్పుడన్నా ఇది వంట గది అన్నట్లు, ఇది వంట గది. ఎంత సూపర్నో చూడండి, చాలా సూపర్ ఉంది అంత వంట గది అన్నట్లు. అది సింపుల్ ఉన్నది, చాలా సూపర్ ఉంది అన్న మట్టితే, మట్టితోటి మంచిది. కింద కూడా మట్టితోటి అలికిరు కనిపిస్తుంది కదండి, ఎంత మట్టి అంత మట్టితోటి అలికిరుగా. ఇక రోలు అయితే లోపల ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు, ఏదైనా అవసరం అనుకుంటే లోపలే దంచుకుంటారు అన్నట్లు కళ్ళమ్మ అట్లా. అది సంగతి అన్నట్లు.
సూపర్ ఉంది, చాలా సూపర్ ఉందండి. నేనైతే తడకనే డోర్ అయితే తడకనే వాడుతున్నారు. ఇది ఎట్లా, ఇది ఇల్లు కట్టుకుంటున్నారా మీరే సొంతంగా కట్టుకుంటారా? సొంతమే. అవునా, కన్స్ట్రక్షన్ అయితే ఇట్లా కట్టుకుంటున్నారు పాత ఇల్లు కొంతమంది కట్టుకునే వాళ్ళు అట్లా కట్టుకుంటున్నారు. సంగతి అన్న అట్లా చూస్తారు కదా. ఇప్పుడైతే ఆవులు అయితే వస్తూ ఉన్నాయి, ఎడ్లు ఆవులు అనేటి విలేజ్లోకి అయితే వస్తున్న కనిపిస్తున్నాయి కదండి. అది సంగతి చూద్దాం. మీకు వ్యవసాయం ఉందా అన్న? వ్యవసాయం ఉందా మీకు? ఇటు మీకు వ్యవసాయం ఉందా అన్న? వ్యవసాయం ఉంది. అవునా, ఎన్ని ఎకరాలు ఉంటుంది? మాకా 52. 52 52 ఎకరాలు? అవునా, బాగానే ఉన్నది. మరి ఏమేమి వేస్తాను అంతగానో? మరి పత్తి, కందులు. ఇంకా? అవునా, చూస్తున్నది ఆవులు అయితే వస్తున్నాయి మంచిగా విలేజ్లోకి అయితే. ఇప్పుడు ఇవన్నీ ఆవులు మీయేనా? ఊరులో ఏం లేదు. ఊలాలు కాసుకుంటారా? ఎట్లాది ఎట్లా ఊలాలు కాస్తారు? ఒక్కలే కాస్తారా? ఒక్కనే కాస్తాడా? అది సంగతి అన్నట్టు. ఆవులు అన్నట్టు వస్తున్నాయి. ఆవులు చూస్తారు అండి, మంచి మేకలు కూడా వస్తున్నాయి. లోపలికైతే వెళ్ళండి. పిల్లలు వచ్చినట్లయితేదా, తల్లులు తల్లులు వస్తాయని చెప్పేసి మేకల తల్లులు కదా, దాని పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నాయి. చూస్తారు కదండి అది సంగతి. ఇవేనా మొత్తం ఇక్కడ ఉంచుతారు అన్నట్లా? అంటే ఇంటికాడ అట్లా కట్టేసుకోరు ఓలాలు? ఓలాలి ఇంటికా వెళ్ళిపోతాయి అన్నట్టు. కొన్ని ఉండేటి ఇక్కడ ఉంటాయి అన్నట్లా. చూస్తున్నామండి మేకలు కూడా వచ్చేసినాయి. పిల్లలు వాటితో కలిసిపోతున్నాడు, తల్లిని లెంకుంటున్నాయి. ఈ ప్రతి ఒక్కటి గంట కడతారు కదా, ఇది తప్పిపోకుండా కదా. అది సంగతి. మేకలు వచ్చేసినాయి ధరపోకుండా. గవర్నమెంట్ అయితే వీళ్ళకి ఇట్లే ఒక ఇల్లు, ఒక మూడు ఇల్లు అయితే శాంక్షన్ చేసిందటండి. వీళ్ళైతే ఇట్లా కట్టేసుకున్నారు కనిపిస్తుంది కదా, దానికి అటాచ్ చేసేసి కట్టేసిరట. అది మంచిగా. ఇది మీది పాత ఇల్లా? పాత ఇల్లు. చూద్దాం మేడం, పాత ఇల్లు కూడా ఉంది మంచిగా. సపోర్టా చెట్టు పెట్టుకున్నారు అట్లా. పిట్టలు మంచి ఉన్నాయి అన్న? పిట్టలే సౌండ్ అయితే చాలా బాగుంది. చూస్తుంది సంగతి అన్న. ఇల్లు అయితే మంచిగా కట్టిరు, చాలా సూపర్ ఉందండి. మంచిగా పెరట్లను అయితే కొబ్బరి చెట్లు పెట్టుకున్నారు కనిపిస్తున్నాయిగా. కొబ్బరి చెట్లు, ఇంకా మంచి దానిమ్మ చెట్టు. ఇది మంచి మీరేసుకున్నారు ఇది? ఇది మంచి అంటే అంతా మీదేనా తోట? కోలాలు, కోళ్ళు అయితే మంచిగా పెంచుకున్నారు. బోర్ ఉందా మీకేమో? లేకపోతే ఎట్లా వర్షధారం మీదేనా? వర్షాకాలం మీలేగా. చూస్తురండి మంచిగా. మన పిట్టలు అయితే అవి చిన్న చిన్న గూళ్ళు బాగా పెట్టేసుకున్నాయి వీటికి, మన కొబ్బరి చెట్లకు. అది సంగతి అన్నట్లు. ఇల్లు అయితే ఎక్సలెంట్ ఉందండి, మంచిగా కట్టుకున్నారు. మీరే కట్టుకున్నారా అండి ఇల్లు? ఇది మట్టి ఇల్లు అయితే ఎంత మంచిగా కట్టి చూసిరా. లోపల కూడా చూద్దాం. ఇందాక ఇంకొక మట్టి ఇల్లు చూసినా కదా, ఈ బ్రదర్ వాళ్ళదట ఇల్లు మనకు ఊర్లో చూపెడుతున్నాడు తను. ఆ సంగతి అన్నట్టు. ఈ ఇదంతా మీదనిగా, ఎక్కడ దాకా ఉన్నది? అక్కడ దాకా. ఇదంతా ఇప్పుడు మొత్తం పత్తే, మీకు బోర్ లేదు? ఆ సంగతి అన్నట్లు. బోర్ మీన్ మనకు వీళ్ళకు బోర్ అంటూ, వీళ్ళకి బోర్ ఏం లేదంట. మొత్తం వర్షధారం మీద అయితే ఇదంతా అయితే పంటలు పండిస్తారట. అక్కడ దాకా ఉందంట బ్రదర్ది. చూద్దాం దా లోపలికి అయితే ఒకసారి, ఇంట్లోకి పోయి చూద్దాం దాన్న. చూద్దాం ఇది మంచిగా అయితే లోపలికి ఏది రాకుండా అయితే మంచిగా పెట్టుకున్నది. రెండు లోపలికి వెళ్ళి చూద్దాం దాన్ని. పప్పాయ చెట్టు కూడా పెట్టుకున్నారు మంచి ఒకటి. ఇల్లు మంచిగా సూపర్ కట్టిరండి. మేగ చేసి మంచిగా మట్టితోటి, నల్ల మట్టితోటి అయితే మేగి కట్టిరు దారని. చూస్తురండి అంత. కోతులు అయితే మీకు కోతులు రావు కావచ్చు కదా? కోతులు రావు. తడకనైతే మంచిగా ఉన్నాయి. తడకతో అయితే సూపర్ కట్టుకున్నారు. ఎక్సలెంట్ ఉందన్న మీది ఇల్లు. సూపర్ సూపర్ ఉందండి. వంట రూమ్ ఇది? ఇది వంట రూమా? బెడ్రూమ్. అవునా, వంట రూమ్ ఇది? వంట రూమ్. చూడండి వంట రూమ్ అయితే ఎక్సలెంట్ ఉంది. చూసిరి అంత మట్టితోటే మంచిగా కట్టించారు. అది అన్నట్లు. ఎంత వంట రూము మంచి కూనతో అయితే సూపర్ కట్టుకున్నారండి. ఎక్సలెంట్ ఉన్నది ఇట్లాంటి ఇల్లు. అది సంగతి అన్నట్లు. చూస్తురుగా ఇంత కట్టే పెట్టేసి ఇట్లా కట్టెకి మేగేస్తారు అంతేనానే. ఇదేమో ఇవాళ అది బెడ్రూమ్ అన్నట్టు. బయటిదా పెరట్లాగానే ఇక అందులో మేకలు ఉంటాయి? మేకలు ఉంటాయి. మేకలకు సపరేట్ మంచి చేసారు.
ఇక మేకలు రాలేనట్లున్నాయి వాళ్ళ సమయం ఇది పేరడు అన్నట్లు. ఇది తంబాలపాకు చెట్టు ఏంది అది? ఏం చెట్టు ఇది? పువ్వులదా? గిది గిది ఏం చెట్టు? తంబాలపాకుదా? చూడాలి మంచి మంచి కట్టేసుకురా. ఆవులు అయితే అచ్చేటి వస్తున్నాయి కనిపిస్తున్నాయి కదండి. ఇక సాయంత్రం అయింది కాబట్టి అన్నీ ఆవులు మేకలు అనేవి వచ్చేసినాయి. వీళ్ళయి మేకలు ఇంకా రాలేనట్లున్నాయి కదా. అవి సంగతి అన్నట్లు ఎంత సూపర్ ఉంది సాయంత్రం పుట్టినైతే.